ఒకసారి ఒక సందర్భంలో ఆయన ఎంతో బంగారాన్ని ఎన్నో రాసుల బంగారాన్ని కొన్ని కోట్ల బంగారు వరహాలని దానం ఇవ్వవలసిన సమయంలో ఆయన దగ్గర ఏమీ లేదుట ఆయన తన దగ్గర ఉన్నటువంటి సమస్తము దానం చేశాడు అప్పుడు కుబేరుని మీద యుద్ధానికి వెళ్ళాలనుకుంటే కుబేరుడు భయపడ్డాట అమ్మో రఘుమహారాజు వస్తే నన్ను జయిస్తాడు అంతటి పరాక్రమం అంతడు అని చెప్పి ఆయన కోశాగారం మొత్తం కూడా తన దగ్గర ఉన్నటువంటి బంగారు వరహాలతోటి బంగారంతో నింపివేశాట అలాగే సూర్యవంశ రాజులు ఎందరో ఎన్నో సమయాల్లో రాక్షస సంహారానికి దేవతలకి సహాయం చేశాట ఒక సందర్భంలో ఇంద్రునికి పురంజయుడు అనేటువంటి సూర్యవంశ మహారాజు రాక్షస సంహారానికి సహాయం చేశాట చేస్తే ఇంద్రుడు అడిగాట మేము గెలవలేకపోతున్నామంటే ఇంద్రుణ్ణి వృషభంగా మార్చి ఆ వృషభం మీద కూర్చొని రాక్షసుని సంహరించి దేవతలందరికీ కూడాను స్వర్గాన్ని వచ్చేటట్టుగా చేశాడు ఆయనే కుకుత్సుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధుడయ్యాడు అలా ఆరిత్య హృదయాన్ని అగస్త్యుడు రాముడికి చెప్పి రావణాసురుడిని సంహరించే వేళ ఆ అలసటని పోగొట్టాడు అంతేకాదు హనుమంతుడు సూర్యునికి శిష్యుడు సూర్యుని దగ్గర విద్యని అభ్యసించారు వేదాల్లో కూడా సూర్యోపాసనకు సంబంధించినటువంటి రుక్కులు కనిపిస్తున్నాయి ఒక రామాయణంలోనే కాదు భారత కాలంలో కూడా సూర్యోపాసన కనిపిస్తూ ఉన్నది ఈ శ్రీకృష్ణుని తండ్రి అయినటువంటి నందుడు ఇంద్రుణ్ణి ఎలా అయితే ఉపాసించేవాడో రాధాదేవి తండ్రి అయినటువంటి వృషభాను మహారాజు ఆ వాళ్ళ వంశమంతా కూడాను సూర్యుణ్ణి ఆరాధించేదిట యమునా తీరంలో సూర్యతీర్థము సూర్యాలయము ఉన్నాయిట ఆ సూర్య దేవాలయానికి వచ్చేటువంటి రాధాదేవిని కలుసుకునేవాట మొదటిసారి కలుసుకున్నట్ట అక్కడే విప్రుడి వేషంలో కృష్ణుడు అలాగే కుంతీదేవికి సూర్యుని ద్వారా కర్ణుడు ఉదయించాడు సహస్ర కవచుడు నరనారాయణులతో యుద్ధం చేసి 999 కవచాలు యుద్ధంలో పోగొట్టుకొని ఒక కవచంతో సూర్యుని ఆశ్రయిస్తే అతనే కుంతీదేవికి కర్ణుడిగా ఉదయించాడు ఋగ్వేదంలో అయితే గణపతి ముని చెప్తూ ఋగ్వేదంలో అయితే పాండవుల్ని కూడా జయించాడు ఈ సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు అని చెప్పి చెప్పారు అయితే వ్యాస భారతంలో పుత్రుడైనటువంటి కర్ణుని గురించి చెప్పినటువంటి తీరు మరొక విధంగా ఉంది అంతేకాదు అరణ్యవాసం వేళ ధర్మరాజుకి అక్షయ పాత్రని అనుగ్రహించాడు సూర్యుడు ద్విజుడు అన్నవాడు ప్రతిరోజు కూడా సూర్యునికి అర్ఘ్యప్రదానం ఖచ్చితంగా చేయాలట ఏది చేసినా చేయకపోయినా అర్ఘ్యప్రదానం చేస్తే ఆ సూర్యుని అనుగ్రహంతో అన్ని ఆరోగ్యం ఇస్తాడు సూర్యుడు ప్రతాప శౌర్యాల్ని ఇస్తాడు సూర్యుడు అనుగ్రహిస్తాట ఆ అర్ఘ్యప్రదానం చేస్తే భాస్కర్ రాయల వారు కూడా లలితామంత్ర సిద్ధులు ఆ లలితామంత్ర సిద్ధులైనటువంటి భాస్కర్ రాయల వారు ఒక బాలునికి పురుషత్వం రావటం కోసం ఆయనే స్వయంగా తుచమంత్రాలతోటి సూర్యునికి అర్ఘ్యప్రదానం చేసేవాడట చేస్తూ ఉంటే ఎండాకాలం నడుస్తూ వెళ్తూ ఉంటే నదీ తీరానికి కాళ్ళు బొబ్బలెక్కాయి ఎక్కితే శిష్యులు గురువుగారు ఇంత కష్టపడుతున్నారు ఆ సూర్యుణ్ణి అడగండి నదిని మీ ఆశ్రమం ముందుగా వెళ్ళేటట్లుగా అర్ఘ్యప్రదానం చేయొచ్చు కదా మీరు ఇబ్బంది పడకుండా అంటే సూర్యుణ్ణి ఆవాహన చేశారు భాస్కర్ రాయల వారు వారు లలితాదేవి మంత్ర సిద్ధులు పిలిస్తే అమ్మవారు వచ్చి అనుగ్రహించేది సూర్యుడు వచ్చి ఏం కావాలని అడిగితే నదీ మార్గాన్ని మార్చమని అడిగాట సూర్యుడు అన్నట్ట నీవు ఈ బాలుని కోసం పురుషత్వం రావటం కోసం నాకు అర్ఘ్యప్రదానం చేస్తున్నావు అదేదో నేనే ఇస్తాను ఆ పురుషత్వము దానికోసం నదీ మార్గం మార్చటం దేనికి అని అడిగాట అడిగితే భాస్కర్ రాయల వారు ఈ బాలునికి లలితాదేవి నాకు ఇచ్చినటువంటి శక్తులతో నేనే పురుషత్వాన్ని ఇవ్వగలను కానీ నిన్ను పూజిస్తే నువ్వు ఎంత శక్తివంతమైనటువంటి దేవతవో లోకానందరికీ తెలుస్తుంది కాబట్టి నదీ మార్గాన్ని మార్చు నిన్ను పూజిస్తే నువ్వు ఏదైనా అనుగ్రహిస్తావు అని లోకంలో అందరూ తెలుసుకుంటారు అని అడిగాట అడిగితే అలాగే అని చెప్పి ఆ నదీ మార్గాన్ని మార్చారు
ఆ తర్వాత ఆ బాలునికి పురుషత్వం వచ్చేటట్లుగా చేశాడు. సూర్యుణ్ణి ఆరాధించి ఎందరో ఎన్నో సాధించారు. ఆరోగ్య ప్రదాతగా సూర్యుణ్ణి మనం చెప్పుకుంటాం. శౌర్య పరాక్రమాలను కూడా సూర్యుడు అనుగ్రహిస్తాడు. ఎందరో మహర్షులు తపస్సులు సూర్యుణ్ణి అనుగ్రహించి ఎన్నో ప్రయోజనాలు పొందారు. యాజ్ఞవల్క్యుడు శుక్ల యజుర్వేదాన్ని సూర్య అనుగ్రహంతో పొందాడు. అలాగే మయూరుడు సూర్యుని గురించి శతకం రాసి ఆరోగ్యాన్ని పొందాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నట్లు తెలిసిన విషయమే. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. సూర్యుడికి కనుక నిత్యం అర్ఘ్యప్రదానం చేస్తే ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం సూర్యుడు. గాయత్రి మంత్రం ఉన్నది తత్సవితుర్వరేణ్యం అని చెప్పి, అది సౌరగాయత్రి మంత్రము. సూర్యశక్తి అందులో ప్రవహిస్తూ ఉంటుంది. సౌర గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు దర్శించాడు దివ్య భూమికల్లో నుండి. ఈ మంత్రానికి సూర్యుడు అధిదేవత. సౌరగాయత్రి మంత్రాన్ని కనుక జపిస్తూ ఉంటే సప్త వర్ణాలతోటి కూడా తేజోకిరణాల మంత్రశక్తి నుండి సూర్యుడిని చేరుకొని సూర్యమండలంలో ఉన్నటువంటి దేవత అనుగ్రహాన్ని తీసుకొస్తాయట. సౌరగాయత్రి దర్శించే ముందు అందరూ కూడా ఇంద్రగాయత్రిని చేసేవాళ్ళట. అలాగే ఆదిత్య హృదయం ఉన్నది. అగస్త్యుడు రామునికి చెప్పినటువంటి ఆదిత్య హృదయం. ఇవాళ ఎందరో ఆదిత్య హృదయాన్ని ఆరోగ్యం కోసం పారాయణ చేస్తున్నారు. అయితే కేవలం ఆరోగ్యం మాత్రమే కాక శత్రు సంహారానికి కూడా ఆదిత్య హృదయం దోహదం చేస్తుందిట. శత్రువుల నుండి మనల్ని మనం రక్షించుకునేటటువంటి ఫలితాన్ని కూడా ఆదిత్య హృదయ పారాయణ మనకిస్తుంది. అలాగే సూర్యునికి సంబంధించినటువంటి అష్టాక్షరి మంత్రం ఉంది. భారద్వాజ మహర్షి దర్శించారు అష్టాక్షరి మంత్రాన్ని. హ్రామ్ అనేటువంటిది సూర్యబీజం. ఆగమశాస్త్రాల్లో ఏ దేవత ఏ విధంగా పూజిస్తే శీఘ్రంగా అనుగ్రహిస్తారో చెప్తూ విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు అని చెప్పి చెప్పారు.